गुड मॉर्निंग स्टूडेंट्स, माय नेम इज साई कृष्ण। ई रोज मनम 10th क्लास मैथमेटिक्स टेक्स्ट बुक फर्स्ट चैप्टर रियल नंबर्स अने चैप्टर ने डील चेस्तुन्नाम। ई रियल नंबर्स अने चैप्टर लो मन की मोत्तम 3 कंटेंट्स उंटाई। ओकटि एंटंटे ई यूक्लिड्स डिविजन लेम्मा अने मेथड मीद बेस अयिन प्रॉब्लम्स, अलागे लॉगरिथम्स, अट द सेम टाइम ई यूक्लिड्स डिविजन लेम्मा अने दान्नि यूज चेसुकुंटू HCF కాని LCM కాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ ఉంటాయి। సో మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ని చూసుకుంటూ వెళ్దాం। ఈ రోజు దీంట్లో ఒక పార్ట్ గా తీసుకొని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనే దాని మీద ఉండే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం। ఓకే, ఫస్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనే దానికి మనకు ఒక కండిషన్ ఉంటుంది। ఆ కండిషన్ ఏంటంటే A = BQ + R, A = BQ + R, where R is known as remainder। దీంట్లో R ని మనం ఎలా ట్రీట్ చేస్తాం అంటే రిమైండర్ అని ట్రీట్ చేసుకుంటాం। దీనికి ఉండేటువంటి ఇంకొక బెస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం 0 is less than R equal to R, where R is less than B। This part is actually very very important condition in this Euclid's division lemma method। సరి, ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఇలా రాసం కదా, దీనికి మీనింగ్ పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం। ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డివిజన్ చేస్తా నేను। ఫర్ ఎగ్జాంపుల్ I divided 7 with 2, so 2 3 jar 6, what is the remainder? 1। దీనికి దీనికి కనెక్షన్ ఏంటి, దీన్ని యూజ్ చేసుకుని దీని ఎలా మనం గుర్తుపెట్టుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ ట్రీట్ హియర్ 7 ఈజ్ ఏ అండ్ 2 ఈజ్ బి, వేర్ 3 ఈజ్ ద కోషియంట్ అండ్ 1 ఈజ్ ద రిమైండర్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇదే మెథడ్ని ఇక్కడ అప్లై చేద్దాం వీటికి। ఏ ఇన్ ద సెన్స్ 7 = బీక్యూ ఇన్ ద సెన్స్ B × Q, విచ్ మీన్స్ 2 × 3 ప్లస్ what is the remainder we have here? 1, so 2 3 jar 6 + 1, which is equal to 7। so ikkada manam A = BQ + R ane dantlo A is the highest number in given 2 positive integers, where B is the smallest integer। A is the highest integer, B is the smallest integer, Q in the sense quotient and R which means it is the remainder। okay sir, ఇప్పుడు మనం అసలు సాల్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చూద్దాం। ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యూజ్ ఈక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ 6Q + 1 ఆర్ 6Q + 3 ఆర్ 6Q + 5, 6Q + 1 ఆర్ 6Q + 3 ఆర్ 6Q + 5, where Q is some integer। okay, ikkada vishayam entante edaina oka positive odd integer anedi 6q plus 1 ane model lo untundi ledu, 6q plus 3 ane model lo untundi ledu, 6q plus 5 ane model lo untundi, ee mooditlo ilanti shape lone untundani manam ippudu choopichali। dan kosam manam em chestam ante ikkada manike em annadu ante any positive odd integer annadu, adento vaadu cheppaledu kabatti we treat it as a A। so let A be any positive odd integer, A అనే దాన్ని ఒక పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ గా తీసుకుంటున్నా। మనల్ని ఏ మెథడ్ వాడమని చెప్పాడు ఇక్కడ, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, ఈ మెథడ్ వాడమన్నాడు కాబట్టి ఆ మెథడ్ కండిషన్ ఇందాక ఆల్రెడీ మనం రాసాం కదా, అదే ఇక్కడ మనం రాస్తాం అన్నమాట। We know that మనకి తెలుసు ఏంటంటే A = BQ + R, here B = 6, ఎందుకంటే చూడండి దీన్ని దీన్ని కంపేర్ చేసి కనుక మీరు చూస్తే ఇక్కడ B అనే ప్లేస్ లో ఇక్కడ మనకు ఉన్నటువంటి డిజిట్ అంటే 6, so we treat B = 6, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే B వాల్యూ ఏదైతే ఉంటుందో వచ్చే ప్రతి రిమైండర్ the remainder what you get
ఇట్స్ మస్ట్ బి లెస్ దాన్ 6. నీకు వచ్చే రిమైండర్స్ ఏవైనా సరే 6 కంటే తక్కువే ఉంటాయి, కానీ ఈక్వల్ టు 6 కూడా కాదు. సో నీకు ఇక్కడ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు ఏమేం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 అంతే. ఎందుకంటే మనం ఏదైనా ఒక నెంబర్ ఇంకో నెంబర్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ సేమ్ రాదు కదా, సో అలా చూసుకుంటాం అన్నమాట. సో రిమైండర్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5 ఇవి మాత్రమే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి వాడు చెప్పేటువంటి మెథడ్ ఈ మోడల్స్లో వస్తాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ కేస్, టేక్ రిమైండర్ ఈ 0. సారీ, హియర్ యూ మెన్షన్ 0 ఆల్సో. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ రిమైండర్ యాజ్ ఏ 0, దెన్ సబ్స్టిట్యూట్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు B in the sense, what is the value of B? We are already wrote here 6 Q plus remainder in the sense 0. So 6 into Q, 6 Q 0. If madam mano 0 to dene ani add chesthe same ade vastundi kada. Okka sari meer gamaninchinatlayite here 6 is the even number. 6 is a even number. Oka even number teeskoni meer a number naina multiply cheyandi, you must be get again even number only. మీకు మళ్ళీ ఈవెన్ నెంబర్ వస్తుంది, కానీ వేరే ఆడ్ నెంబర్ ఏమీ రాదు. 6 ones, 6 twos, 6 threes ఏదైనా తీసుకోండి. సో ఇప్పుడు ఈ క్యూ అనే ప్లేస్లో, ఈ క్వోషెంట్ అనే ప్లేస్లో సమ్ ఇంటీజర్, మీరు ఏదైనా ఒక ఇంటీజర్ని కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇక్కడ వచ్చేది ఏంటి, ఈవెన్ నెంబరే. కాబట్టి 6 Q అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ, ఈవెన్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్, టేక్ రిమైండర్ యాజ్ ఏ 1. కేస్ నెంబర్ 2, టేక్ R is equal to 1. Substitution చేయండి ఒకసారి. A is equal to 6Q plus 1. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇక్కడ మనం 6Q plus 1 యాడ్ చేస్తే ఏమవుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇందాక ఆల్రెడీ మనం 6Q అంటే, 6Q అంటే ఈవెన్ నెంబర్ అని చెప్పేశాం. ఇఫ్ యూ యాడ్ 1 టు ఎనీ ఈవెన్ నెంబర్, ఇట్ విల్ బి చేంజ్ యాజ్ ద ఆడ్ నెంబర్. మీరు ఏదైనా చెక్ చేసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 12. 12 plus 1, 13. It is the odd number. 20 plus 1, 21. It is also an odd number. As in the same way, here 6Q is an even number. If I add 1 to that even number, automatically I will get only even number. So that 6Q plus 1 is a odd number. 6Q plus 1 is a odd number. Next, case number 3. Take R is equal to 2. Therefore, A is equal to 6Q plus, what the remainder I have to take here? 2. So we know that 2 is a even number. 6Q is also a even number. So if we have to add 2 even numbers, automatically you will get again even number only. So that 6Q plus 2 is an even number. Right? Case number 4. Take remainder as a 3. Take remainder as a 3. I think maybe you already understand what is going next. Meeku already ardham ayipoyintundi endukante 6k is even number plus 1. If you add plus 1, automatically it changes as a odd number. And here also, if you add even number to even number, automatically you will get again even number only. Next, 3 is the odd number. If you add odd number to even number, you will get only odd number. So that A is equal to 6Q plus 3 in the sense, it is the even number. 3 is the odd number. So what is the total you will get again? Only odd number. Clear. Next, case 5. Take remainder as a 4. So A is equal to 6Q plus 4. We know that 4 is a even number, 6Q is also a even number. So if you add 2 even numbers, you will get again even number only. You will get even number only. And the final one is, take remainder is equal to 5. Here A is equal to 6Q plus 5. You know that 5 is the odd number and 6Q is even number. If you add both of these, 6Q plus 5, it will become as again odd number. Are you clear?
Now look at here once. What he told to us here in this question? Any positive odd integer is the form of 6q plus 1, 6q plus 3 or 6q plus 5. Look at here once. If you add 1, it will become as the odd number. At 3, it is odd number. Second condition is also satisfied. Plus 5, it is also the odd number. So, here this condition is also satisfied. Finally, you wrote only one thing. Therefore, what you have to write? Any positive odd integer, clearly, any positive odd integer is in the form of 6q plus 1, 6q plus 3 and 6q plus 5. Clear?